ఉల్టలో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. వీధి వీధిరా గుంపులు గుంపులుగా తిరుగుతూ స్థానికులను బెంబేలేస్తున్నాయి. జిల్లాలోని బోధన్ నియోజకవర్గంలోని 5 మండలాల్లో ప్రతిరోజు ఎక్కడో ఓ చోట కుక్క కాటు బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నియోజకవర్గంలోని ఎడపల్లి మండలంలోని గ్రామాల పరిధిలోని ఏ వీధిలో ఏ రూడ్లో చూసినా కుక్కలు గుంపులు గుంపులుగా దర్శనమిస్తున్నాయి. పాఠశాలలకు వెళ్లే చిన్నారులు వీటి వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రిపూట ద్విచక్ర వాహనాధారుల వెంపడాటి మరీ వీధి కుక్కలు దాడి చేస్తున్నాయి. ఎడపల్లి మండల కేంద్రంలోని వడ్డేపల్లి గ్రామంకు చెందిన భాను ప్రసాద్, రవి, రజిత ముగ్గురు కుక్క కాటుకు గురయ్యారు. అలాగే థామస్, సునీత 3 లేగ దూడలను కాటువేయగా తీవ్రంగా గాయాల పాలయ్యారు. నవ్విపేట మండల కేంద్రంలో 4 కుక్క కాటువేయగా ఒకరు ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డారు. గ్రామాల్లో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని, వాటిని తొలగించాలని గ్రామాల పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. వీధి వీధిన గుంపులు గుంపులుగా తిరుగుతూ స్థానికులను బెంబేలెత్తిస్తున్నాయి. జిల్లాలోని బోధన్ నియోజకవర్గంలోని 5 మండలాల్లో ప్రతిరోజు ఎక్కడో ఓ చోట కుక్క కాటు బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నియోజకవర్గంలోని ఎడపల్లి మండలంలో గ్రామాల పరిధిలోని ఏ వీధిలో ఏ రోడ్డులో చూసినా కుక్కలు గుంపులు గుంపులుగా దర్శనమిస్తున్నాయి. పాఠశాలలకు వెళ్లే చిన్నారులు వీటి వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రిపూట అయితే ద్విచక్ర వాహనదారులు వెంబడి పడి మరీ వీధి కుక్కలు దాడులు చేస్తున్నాయి. ఎడపల్లి మండల కేంద్రంలోని వడ్డేపల్లి గ్రామకు చెందిన భానుప్రసాద్, రవి, రజిత ముగ్గురు కుక్క కాటుకు గురయ్యారు. అలాగే తాము, సునీత 3 లేగ దూడలను కాటువేయగా తీవ్రంగా గాయాల పాలయ్యాయి. నవీపేట మండల కేంద్రంలో 4 కుక్క కాటువేయగా ఒకరు ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డారు. గ్రామాల్లో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని, వాటిని తొలగించాలని గ్రామాల పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. అయ్యో ఇట్లా పొద్దుగా 4 పోతున్నా, కుక్కలు అంత నాయం పడ డైరీ ఆ సైకిల్ వచ్చేసి నేను కింద పడ్డా జరిగిపోయినాయి. ఎట్లా సార్ పోరగాళ్ళు దిగుతున్నారు, పొద్దున దాకా తెరం దాకా అంతా చింపేస్తున్నారు ఇక్కడక్కడ. ఎట్లా 3 లేగాలను కొరికేసినాయి, 3 లేగాలను ఇక గల్లీలో మొత్తం మనుషుల మీద ఎగబడుతున్నాయి. కోళ్ళని తింటున్నాయి కుక్కలు, మస్తు బాధ పడుతుంది. కోళ్ళు పెద్ద పెద్ద కోళ్ళు